కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ని కలపాలన్న ఒక టీం కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుతున్నది ఇప్పుడు బీజేపీతో కూడా కలపడానికి ఒక టీం తిరుగుతుంది ఎవరిని కేసీఆర్ నాకు ఈ మధ్యనే వచ్చిన ఒకటి చూసిన అటు అంటే ఏంది మొత్తంగా కలగాపులగం చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మళ్ళా బెటర్ రా అనేది అనిపించుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కానీ కానీ మారబోతున్న మార మారబోతున్న మార మారుతాయి అనుకుంటున్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు చాలా పెద్దగానే ఉన్నాయి నాకు నా అంచనాల్లో అవి మనం మాట్లాడుకోవచ్చు తర్వాత ఒక ఒక పాయింట్కి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు బేసిక్గా చాలామంది అంటే కొంత దాకా కేసీఆర్ మీద ఫైట్ చేసిన వాళ్ళు కూడా బీజేపీ రాష్ట్రంలోకి రావద్దు బీజేపీ రావద్దు అని అంటే ఎవరైతే కొంత సెక్యులర్ భావజాలము కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా వీళ్ళంతా ఐడియాలజీ ఇప్పుడు ఎట్లుందంటే మొన్నటిదాకా కేసీఆర్ మీద ఫైట్ చేసి ఇప్పుడేమంటారు అరే బీజేపీ వస్తుంది కదా కేసీఆర్ అయినా పర్వాలేదు అనే పరిస్థితుల్లోకి వచ్చి మళ్ళీ కేసీఆర్నే తీసుకురావాలని ఒక ఆలోచనలో కొంతమంది ఆ మైండ్ సెట్లోకి వస్తున్నారు అది కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తున్నారు బీజేపీ మీద కూడా గట్టిగానే ఫైట్ చేస్తున్నారు ఏం చేయాలి ఈ సందిగ్ధమైన సిచ్యువేడు టీఆర్ఎస్ వస్తే బాగుండు అనిపించేలా వ్యవహరించడమే కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ కొట్లాడదేమో కొట్లాడలేదేమో అనుమానాన్ని క్రియేట్ చేయడం దీన్ని వెనుకున్న కారణం ఇలా బీజేపీని కేసీఆర్ టార్గెట్ చేస్తుండు అంటే బీజేపీ బలంగా ఉందని చెప్పి జనం అనుకునే ఒక ఎత్తుగడ దీంట్లో ఎన్ని దాగున్నాయి కాంగ్రెస్ పార్టీ మొత్తానికే నష్టపోవాల్సి వస్తు నష్టపోయే ఒక ఎత్తుగడ కూడా అంతర్గత ఎత్తుగడ కూడా ఉండదు కానీ నువ్వు అన్న దాంట్లో ఒకటి చెప్తా బీజేపీ ఎంత నియంతృత్వ ధోరణితో ఫాసిస్ట్ ధోరణితో ఉన్నా కూడా తలొగ్గాల్సి వస్తుంది ఏది జాతికి ఎందుకు ఇప్పుడు బీబీసీ లాంటిది ఒక ఒక టెలికాస్ట్ చేస్తే బీజేపీ లో పడ్డది అదే ఇప్పుడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ చట్టాలు వెనకకి వచ్చి సారీ చెప్తుంది మూడోది ఇప్పుడు ఇదేంది మన ఏంది మొన్న జరిగింది అదాని తన అనుయాయుడు క్రోని క్యాపిటలిజానికి వాడే కదా మనోడే అదానినే కదా అసలు మూలమే అదాని కదా అదానిని సైతం జాతీయంగా అంతర్జాతీయంగా అభాసు పాలు చేసిన హిండెన్బర్గ్ అది ఛాలెంజింగ్గా ఉన్నది కానీ తెలంగాణలో ఈ తరహా నిలువరించి ఈ తరహా నియంతృత్వాన్ని ఈ తరహా ఏమంటారు దొరబెత్తం దారితనాన్ని ఆధిపత్యాన్ని ప్రశ్నించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అలాంటప్పుడు మోడీతో కేసీఆర్ ని పోల్చుకోవడానికి కూడా వీళ్ళు ఇంకా రెండోది అతి పెద్ద ప్రమాదకరమైంది ఎప్పుడు మోడీ ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలని తన నోటితో అనలే కానీ మనోడు భారత ఆర్టికల్ సహా ఏంది మార్చాలంటే రీరైట్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు అన్నాడు ఇంతకంటే ప్రమాదకరమైన రాజకీయ నాయకుడు దేశానికి ఉంటాడా ఎవరైనా కోరుకుంటారా మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియేట్ డోబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అది ఎంత ఏంటి ఇది నాకు అర్థం కాదు ఇది దూసరా వెళ్ళి కూడా కొన్ని ఒక కొన్ని వరకే ఉంటాయి కానీ ఇంతలా మార్చి అసలే పాయింట్ ఆ ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటున్నాను నేను ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళకి నేనేమంటున్నా అంటే మోడీ చిన్న మోడీ అంటున్నా ఇదే సమాధానం మోడీ కనసన్నలో నడుస్తున్న చిన్న మోడీ రెండవది మోడీ అమిత్ షాను కాదని కేసీఆర్ ఇంచు అడిగేయడు ఇలా జాతీయ స్థాయిలో మీరు మనం తెలుగు మీడియా చూపిస్తున్నారు కానీ నేషనల్ డిబేట్స్ కానీ నేషనల్ పేపర్స్లో వస్తున్న వార్తలు కానీ మోడీని కడిగి పదేసిన కేసీఆర్ ఈ తెలంగాణ పార్లమెంట్ లో ఉండి మోడీని కలిగేస్తే ఇది ఎట్లుంటది అంటే ఇంతకు చెప్పినా వార్తే లేదు పక్కన పెట్టు బట్ ఈ ఇది టోటల్ గా నీకు రమారమి కన్క్లూజన్ అయితే కేసీఆర్ మళ్ళొక్కసారి శాసనసభలో తన సమస్యలను పక్కన పెట్టేసి జాతీయ సమస్యలను తెలంగాణ పార్లమెంట్ లో చర్చించినట్టు కనబడింది ఇక్కడ కాదు మీరు మాట్లాడేది మీ టీం ఉన్నారుగా ఏడుగురు ఎనిమిది ఉన్నారు రాజ్యసభ కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు అక్కడ మోడీ మీద కొట్లాడు రాహుల్ గాంధీ ఎట్లా కొట్లాడుతున్నో అట్లా కొట్లాడరు ఊకే పైన పైన కాదు ఇప్పుడు మేము అదానిది పట్టుకున్నాం కదా మీరు రాఫేల్ పట్టుకోరి అన్నాడు కదా ఒక రిపోర్ట్ తీసిండు కదా రాఫేల్ది ఒకటి హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఇదొక్కటే కాదు ఆర్థికంగా దేశం ఎట్లా నష్టపోతుంది ఎవాపరేట్ అయిన భారత పెట్టుబడిదారులు అంటే వాటాదారుల యొక్క హక్కులు ఎట్లా నాశనం అవుతున్నాయో దాని మీద కొట్లాడమని అందరం ఎందుకు ఒకళ్ళు ఒక్కొక్కరు పట్టుకుంటే కాబట్టి ఇదంతా కూడా ఒక 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 పొలిటికల్ మెలో డ్రామా చాలా రక్తిగా పండించేసి తెలుగు ప్రజల్ని కొంత తెలుగు ప్రజల్ని టోటల్ గా కన్ఫ్యూజ్ లెక్క ఒక కుట్ర జరిగిందని నేను